బిఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న పెద్దలు, మాజీ శాసనసభ్యులు గణపతి భాస్కరరావు గారికి, మిత్రులు, ఉద్యమ సహచరులు, మాజీ మంత్రివర్యులు, ఈనాటి మన కార్యక్రమ అతిథి ప్రశాంత్ రెడ్డి గారికి, మిత్రులు, శాసనమండలి సభ్యులు కోటిరెడ్డి గారికి, మిత్రులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు దేవరకొండ రవీంద్ర కుమార్ గారికి, మిత్రులు, నల్గొండ మాజీ శాసనసభ్యులు ముప్పారెడ్డి గారికి, పెద్దలు, ఉద్యమ సహచరులు, మాజీ శాసనసభ్యులు విజయసింహారెడ్డి గారికి, ఉద్యమ సహచరులు నాగార్జునాచారి గారికి, రంగారెడ్డి గారికి, వెనుకపోయిన మిత్రుడు సింహాసుడి గారికి, అదేవిధంగా అమిత్ గారికి, మున్సిపల్ చైర్పర్సన్ సోదరుడు భార్గవ్ గారికి, వేదికపైన ఇతర సీనియర్ నాయకులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, గ్రామశాఖ అధ్యక్షులు, మండల శాఖ అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఏం చేయాలి మనం? మన కర్తవ్యం ఏంటి? సరే, ఏం జరిగిందో మాట్లాడుకున్నాం. చాలామంది మిత్రులు చాలా విషయాలు సమదృష్టికి తీసుకొచ్చారు. ఏమైనా లోటుపాటు జరిగితే ఇవన్నీ సజ్జేసుకుందామని చెప్పి పెద్దలు భాస్కరరావు గారు కూడా చెప్పారు. ఇవన్నీ ఉండేవి. ఒక ఓటింగ్ వచ్చినప్పుడే విషయాలన్నీ బయటకు వస్తాయి. శరీరం బలహీనమైనప్పుడే లోపల ఉండే రుగ్మతలన్నీ కూడా బయటకు వస్తే తెలుస్తుంది. దాన్ని సరి చేసుకొని మనం ముందుకు పోతాం. ఇప్పుడు మనం ఆ పనిలో ఉన్నాం. మొన్నటువంటి హైదరాబాద్లో పార్లమెంటరీ నియోజకవర్గ సమావేశాలు పెట్టుకున్నాం. చాలామంది కార్యకర్తలు నిర్మాణంగా చాలా విషయాలు మా దృష్టి తీసుకొచ్చారు. ఈ అన్నిటి సారాంశం ప్రధానంగా ప్రభుత్వంగా మనం విజయం సాధించడం, ప్రజలకు సేవలు అందించడంలో పార్టీగా పేరైనాం, ప్రభుత్వ పథకాలు చక్కగా ప్రజలు చేరినాయి, ప్రభుత్వానికి పథకాలకు మధ్యలో మనం లేకుండా పోయినాం, కార్యకర్తలు లేకుండా పోయినాం, మనం చూడలేదు, మనం పట్టించుకోలేదు, మన ద్వారా పోలేదు. ఎందుకని వచ్చే నాటికి ఇచ్చిన అధికారులు వెళ్ళిపోయిండు, కార్యకర్త ఎక్కిపోయి ఓటు అడిగితే నువ్వు ఇచ్చిన నాకనే మాట వచ్చింది, దానివల్ల కొంత నష్టం జరిగింది అని చెప్పి చాలా మంది కార్యకర్తలు తీసుకొచ్చి దానికి తోడు అన్నిటికీ మించి 15 ఏళ్ళు అధికారంలో ఉండే వరకే కొన్ని అపోహలు వచ్చినాయి. కార్యకర్తలకు, గ్రామ నాయకుల మధ్యన, గ్రామ నాయకులకు మండల నాయకుల మధ్యన, మండల నాయకులకు ఎమ్మెల్యే గారి మధ్యన కొన్ని అపోహలు వచ్చాయి. దాంతో పని విధానంలో తేడా వచ్చింది. అప్పటి ఉద్యమ స్ఫూర్తితోని పనిచేయాలన్న తపన తగ్గింది. దాని ఫలితం కూడా మనకు కనపడ్డది. మనం ఇట్లా ఉన్న సందర్భంలో వాడు 420 చంద్రబాబు నాయుడు శిష్యుడు. చంద్రబాబు నాయుడు అంటేనే దాని మా పేరు 420. ఆయన శిష్యుడు. ఈయన ఇంకా కాంగ్రెస్లో పోయి ఇంకా రాడలేడు. 420 హామీలు ఇచ్చారు. పాపం ప్రజలు కొంతమంది అమాయకంగా నమ్మేది. ఏమని, ఏ కేసీఆర్ ఇచ్చేది వస్తాయి కదా, ఆడిపోవది నికరమైన కదా, అటు చూస్తే వల్ల ఇంకో కొత్త వస్తుందేమో అని ఆలోచన చేశారు. ఇంతే పెద్ద తేడా ఏం లేదు, దాంట్లో ఆగమనం అయ్యేది ఏం లేదు. ఇప్పుడు ఆగమం వాడేతాడు మనం కాదు, వాడు ఆగమనం అయ్యే గమ్మాటలు వస్తుంది. ఒకటి చెప్తున్నా, ఒకటి అంటాడు, ఒకటి రెండు అంటాడు, ఒకటి ఇంకోటి అంటాడు, ఇంకోటి అంటాడు. మనకు రాదా? నేను ఇంకా వాళ్ళకంటే మొన్నటి భాష మాట్లాడతాను. ఇంకా నేను కింద గ్రౌండ్ నుంచి వస్తున్నాను సార్, మొన్నటి భాష మాట్లాడతాను. ఎవరినంటాం రండానా? వాళ్ళు వీళ్ళు అడుగుతున్నారు కాబట్టి ఇంకెప్పుడు చేసుకుంటారా అంటే, నాకెప్పుడు చేస్తావు, నాకెప్పుడు చేస్తావు అని ఎంబడి పడి అమ్మాయిని వేధించి
చేసుకొని పొద్దుగా రూమ్లో పోరాంటే భయపడి పారిపోయటం అంటే అంటారు. మేము చూద్దాం నేను చూద్దాం మాకీరు మాకీరు కొనగాళ్ళు అడిగితే ఇచ్చారు తెలంగాణ ప్రజలు. ఏం చేయాలి నాకు నాగరికట నాగరికట పోరాటం ఏర్లాట ఉన్నాయి నాగరికటానికి ఏర్లాట ఉంటాయి ఇంకా మోడీకి ఏర్లాట ఉంటాయి. వీళ్ళ మొదటి గిరి వీరి పరిపాలన కూడా తిరుగుతాం కేసీఆర్ గురించి మాట్లాడుతున్నారు. చేతగాని గంటలు మీరు ఎందుకు పోతుందిరా నాగార్జున సాగర్ వాళ్ళ చేతికి ఎవరు గడ్డతనం కూడా పోయింది. నాగార్జున సాగర్ పదేళ్ళు మన చేతిలో వచ్చాడు కేసీఆర్. చంద్రబాబు నాయుడు కేంద్రం కలిసి ఒత్తిడి పెట్టినా ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా ఎన్ని రకాల ఒత్తిడి పెట్టి మనకు కావాల్సిన డబ్బులు రాకుండా ఆపినా ఇవ్వనంటే ఈ పనులు నా చేతుల్లో ఉండాలి. నా రైతాంగానికి ఎప్పుడు నాలుగు నీళ్ళు ఇవ్వాలో ఎప్పుడు పొలానికి నీళ్ళు ఇవ్వాలో ఎప్పుడు మంచి నీళ్ళు ఇవ్వాలో నాకు తెలుసు. మీకే వస్తారు నా ఢిల్లీకి మీ దేశాల బాధ్యత తీసుకోండి. నా రైతాంగం హక్కుల్ని నా రాష్ట్ర హక్కుల్ని నేను వదులుకోను అని చెప్పి తెగేసి కడాఖండిగా చెప్పి కేసీఆర్ పదేళ్ళు మన చేతిలో ఉంచిన నాగార్జున సాగర్ ను ఇవాళ అవతల పైకప్ప చెప్పి అండగా చూస్తుంది. మీరు ఆ మాట అడిగితే ఉండిపడుతున్నారు. ముమ్మడిగా దొంగంటే ముసాద్ అనుకుంటున్నాడు. ఎప్పుడు మాట్లాడి కేసీఆర్ కేసీఆర్ ఇంకా మాట్లాడనే లేదు. కేసీఆర్ ఇంకా బయటకే రాలే. ఇప్పుడైతే తగులు పెడుతున్నారు ఉత్సవం వేసుకుంటున్నారు. కేసీఆర్ వస్తాడంటేనే మేము ఉత్సవం వేసుకుంటున్నాను. నాకు నాకు నవ్వే మాటలు. 24 సంవత్సరాలు కేసీఆర్ శిష్యులుగా ఓపిక పట్టిన ప్రతి సందర్భంలో ఒక నాయకుడు మర్యాద ఉండాలి, పద్ధతి ఉండాలి, ప్రజలకు ఆదర్శంగా ఉండాలి అని ప్రతిసారి చెప్తారు కాబట్టి కేసీఆర్ గారు మాకు ఒక్క మాట ఎప్పుడు కూడా అక్షరం మేము బయటకు మాట్లాడలేదు.